మహాత్మాగాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేశారు దాంతో మనకు స్వాతంత్రం రావడానికి ఏర్పడింది బాగా యాక్సిలేట్ అయింది అదే మహాత్మాగాంధీ గారు అస్పృశ్యత నివారణ మీద పాదయాత్ర చేశాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో మొదటిసారిగా వేల సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైన వాళ్లకు అవకాశాలు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈరోజు ఈ దేశం మూడవ ఆర్థిక శక్తిగా ఎదిగినప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దేశం విభజించబడుతున్నది మతం మీద పే మా ప్రాంతాల మీద విభజించబడుతున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ గారి యాత్ర తీసుకోవడం ఒక చారిత్రాత్మకం ఇది ప్రజాస్పందన ఉంది దీనికి ఫలితం కూడా ఉంటుంది గత రెండు యాత్రలకు ఏ రకంగానైతే ఫలితాలు వచ్చాయో దీనికి కూడా వస్తుంది నిన్న రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ నగరంలో పట నడిబొడ్డులో చాలా చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే హైదరాబాదు ఎటువంటి నగరం ఇది చా యూనో దేశంలో ఒక ముఖ్యమైన ప్రాంతం తర్వాత ఐటీ రంగంలో ముందడుగు వేస్తున్న ప్రాంతం దీని మీద ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది అని నా అదృష్టం నా జీవితం ధన్యమైంది అనుకుంటున్నా ఆ రంగంలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం ఐటీ మినిస్టర్గా పనిచేసిన వాడిని పొన్నాల లక్ష్మయ్య అందుకే నాకు గర్వంగా ఉంది సంతోషంగా ఉంది జీవితం ధన్యమైంది అని అదే కాదు ఇక్కడ పునాదులు వేయడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసింది ఏంటయ్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా ఏం చేశారు ప్రపంచంలో ఆ స్థాయిలో నంబర్ వన్గా ఎయిర్పోర్ట్ మరి బయట నుంచి వచ్చేవాళ్ళకు ఉండాలి కదా ఫెసిలిటీ దూరంగా ఉంటే గంత దూరం అన్నారు అది వేరే విషయం ఇక చూడనోళ్ళు వాళ్ళు గుడ్డోళ్ళు ఉండి చూడలేని వాళ్ళు మాట్లాడతారు అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్ ఈజీ ట్రాన్స్పోర్టేషన్కు అదేవిధంగా పీవీ ఎక్స్ప్రెస్ వే అదే విధంగా ప్రపంచంలో ఇది న్యూయార్క్ తర్వాత మొట్టమొదటిసారిగా మంచి సబ్వే మెట్రో మనం డిజైన్ చేసాం ఈ మహానుభావుడు మూడు సంవత్సరాలు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇట్లా పోవాలి అట్లా పోవాలి అని చెప్పేసి దోపిడీ కోణంలో ఆలోచించి మూడు సంవత్సరాలు ఆలస్యం చేసి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రేటు పెరగడానికి కారణభూతుడైన కేసీఆర్ సమాధానం చెప్పలేడు ఇవన్నీ ఉంటేనే ఇండస్ట్రీలు వచ్చాయి ఐటీ మినిస్ట్రీగా నేను అన్ని దేశాలు తిరిగాను అన్ని కంపెనీలతో మాట్లాడాను ఇక్కడ ఓ చాలా కంపెనీలు వచ్చాయి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలన్నీ వచ్చాయి మీకు ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఒక సాక్ష్యం మా వివాదాల పరిష్కారంలో ఆయన ఒక ఆఫీసర్గా ఉన్నాడు మేము ఆఫీసర్లందరినీ ఎన్ని గంటలు కూర్చోబెట్టి పర్చేజ్ చేసాము ఇవాళ ఆయన నడితే చెప్తాడు ఆయన అడగాల్సిన అవసరం లేదు మేము వాస్తవాలు చెప్తున్నాం అందుకే హైదరాబాద్ ఇంత అయింది కానీ ఇంకా భవిష్యత్తులో బాగుండాలని చాలా ప్రణాళికలు వేశాం దేశంలో మొదటిసారిగా ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మొదటి దశ ఐదు సంవత్సరాలకు రెండవ దశకు దాదాపు పద్నాలుగు వేల కోట్లు దీంతో పదిహేను లక్షల మందికి నేరుగా ఉద్యోగాలు దాదాపు యాభై ఐదు లక్షల మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు అంటే దాదాపు డెబ్ అరవై ఐదు డెబ్బై లక్షల మందికి ఉద్యోగాలు మరి ఇంతమంది అయితే ఎక్కడయ్యా రెండు వందల రెండు స్క్వేర్ కిలోమీటర్ల దూరం విస్తీర్ణం యాభై వేల ఎకరాలు ఇక్కడ మూడు ప్రాంతాలు